టాలీవుడ్ లో చిన్న చిత్రాలకి విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాలకి ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. పెద్ద హీరో భారీ బడ్జెట్ అనే తేడా లేకుండా కంటెంట్ ఉంటే ఏ సినిమాకైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దానికి సాక్ష్యాలే పెళ్లి చూపులు, ఫిదా, అర్జున్ రెడ్డి, మెంటల్ మధ్యలో చిత్రాలు నిలుస్తాయి. ఇప్పుడు అదే కొవ్వలోకి వస్తుంది RX100 చిత్రం. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైనటువంటి అజయ్ భూపతి దర్శకుడిగా ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఇక ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే టీజర్, ట్రైలర్, పోస్టర్లతో ప్రేక్షకుల్లో వేడి పుట్టించేసింది. మరి ఈ సినిమాలో డైరెక్షన్ విలువలు ఎలా ఉన్నాయి, ప్రొడక్షన్ విలువలు ఎలా ఉన్నాయి, కెమెరా పనితనం ఎలా ఉంది, అసలు టేకింగ్ ఎలా ఉంది, ఈ సినిమా ప్రేక్షకులని ఎంతవరకు రీచ్ అయిందో తెలియాలి అంటే రివ్యూ చూసేద్దాం. హీరో శివ తల్లిదండ్రులు లేని అనాథ, హుషారుగా అమాయకంగా ఉండే శివని ఇందు ప్రేమలోకి దింపుతోంది. ఇందు అంటే మరెవరో కాదండి, మన హీరోయిన్ పాయల్ రాజ్పుత్. పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిన శివ ఆమెనే ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది ఇందు. ఇందుకి పెళ్ళయిందని తెలిసినా ఆమె జ్ఞాపకాల్లోనే ఎందుకు బ్రతికాడు? ఇందు కోసం ఎదురుచూసిన శివకి ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివని ఇందు ఎందుకు దూరం చేసుకుంది? ఆ ట్విస్టుల వల్ల సినిమా క్లైమాక్స్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే ప్రశ్నలకి సమాధానమే RX100 కథ చిత్రం. శివ దూకుడుతనంతో ఉండే క్యారెక్టర్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడంతో RX100 చిత్రకథ మొదలవుతుంది. చాలా సౌమ్యంగా ఉండే శివ అగ్రెసివ్ గా మారడానికి గల కారణాలని ఫ్లాష్ బ్యాక్ తో మొదలు పెడతాడు. ఇందు ఎంట్రీతో తొలి భాగం నాటు రొమాన్స్ తో వేడెక్కుతోంది. యూత్ లో జోష్ పెంచే విధంగా లిప్ లాక్ లతో ఉన్న సన్నివేశాలు కాకపడుతోంది. ఇలా సాగుతున్న సినిమాకి ఓ మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండ్ హాఫ్ లో కథ ప్రేక్షకుడు ఊహించని విధంగా మరో స్థాయికి వెళ్తుంది. RX100 చిత్రం హీరో కార్తికేయకి తొలి పరిచయం. శివ క్యారెక్టర్ లో కార్తికేయ చూపిన వేరియేషన్స్ ఇటీవల కాలంలో మరే హీరోకి దక్కలేదని చెప్పొచ్చు. ఇక పాయల్ రాజ్పుత్ పోషించిన ఇందు పాత్ర ఈ మధ్య తెలుగు సినిమాల్లో చూసుండకపోవచ్చు. హీరోయిన్ లు పాటలకి, అందాల అరబోతకి పరిమితమవుతున్నారనే విమర్శకి చెక్ పెట్టే విధంగా ఇందు పాత్రను దర్శకుడు రూపొందించాడు. ఇప్పటికే ఈ సినిమా బీసీ సెంటర్ లో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మరో అర్జున్ రెడ్డి అని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో కూడా ఇదే కంటిన్యూ అయితే అర్జున్ రెడ్డి రికార్డ్స్ ని బ్రేక్ చేసేస్తుందని అనిపిస్తోంది. సో చూసారు కదా, మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై.